తూర్పుగోదావరి జిల్లా సీతానగరం మండలంలో ఇటీవల వరదల కారణంగా ముంపుకు గురైన లంక గ్రామాలను జనసేన నాయకులు పరిశీలించారు. గోదావరి వరద ముంపు బారిన పడి ఇబ్బందులు పడుతున్న ప్రజలను పరామర్శించడంతో పాటు వారికి తమ వంతు సేయుతను అందించారు. ముఖ్యంగా వరద బారిన పడిన మొలకల్లంక, బొబ్బుల్లంక, మునుకోడలి గ్రామాల్లోని ప్రజలకు జనసేన నాయకులు బత్తుల బలరామకృష్ణ ఆధ్వర్యంలో బియ్యం, నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా బలరామకృష్ణ మాట్లాడుతూ, ముంపు గ్రామాల్లోని ప్రజలు ఎటువంటి సమస్యలు ఉన్నప్పటికీ వాటిని పరిష్కరించే దిశగా జనసేన పార్టీ ఎప్పుడూ ముందడుగులు వేస్తుందని వెల్లడించారు. సేవే రాజకీయంగా ముందడుగేస్తున్న పవన్ కళ్యాణ్ ఆశయాలకు అనుగుణంగా జన సైనికులంతా సేవల్లో మునిగి తేలుతున్నారన్నారు. వరద బాధితులను పట్టించుకోవాల్సిన ప్రభుత్వం బాధితుల్ని గాలికి వదిలేస్తుందని ఎద్దేవా చేశారు. పవన్ కళ్యాణ్ నేతృత్వంలో మేమంతా పనిచేస్తున్నామని ఆయన వెల్లడించారు. ముంపులో వారం రోజుల నుండి కనీస సౌకర్యాలు ఎవరూ కల్పించలేదని ఈ సందర్భంగా వరద బాధితులు వాపోయారు. జనసేన పార్టీ నాయకులే తమకు నిత్యావసర సరుకులు ఇవ్వడం ఆనందంగా ఉందని గ్రామస్తులు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో జన సైనికులతో పాటు జనసేన నేతలు, వీర మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. సీతానగరం మండలంలో కొన్ని గ్రామాలు ముంపుకు గురయ్యి అక్కడ ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. మా పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు ఈ యొక్క వరద బాధితులు ఎవరైతే ఉన్నారో ఆ గ్రామాలను పర్యటించి వారికి అవకాశం ఉన్నంత వరకు వారికి సేవ చేయమని చెప్పి మా నాయకులు పిలుపు మేరకు సుమారు 500 మందికి బియ్యం, కూరగాయలు, అదేవిధంగా కిరాణా సామాగ్రి వారందరికీ కూడా ఇంటింటికి తీసుకుని వెళ్ళి ఇప్పుడు అందజేయడానికి 500 కుటుంబాలకు అందజేయడానికి ఫస్ట్ మొదటి విడతగా మేము సిద్ధమయ్యాము. వాళ్ళ వైద్యపరంగా కానీ ఆహార పరంగా కానీ వాళ్ళకి ఎలాంటి సేవ చేయాల్సి వచ్చినా సరే మా జన సైనికులందరూ కూడా సిద్ధంగా ఉన్నాము. పవన్ కళ్యాణ్ గారు మా అధినేత. పవన్ కళ్యాణ్ గారి ఇచ్చిన పిలుపు మేరకు గోదావరి వరద బాధితులను ఆదుకోవడం కోసం మరి పెద్ద ఎత్తున సహాయ కార్యక్రమాలు చేయమని మా అధినేత పిలుపు మేరకు ఈ రోజున బత్తుల బలరామకృష్ణ గారు కొత్తగా మా పార్టీలో జనసేన పార్టీలో జాయిన్ అయిన శ్రీ బత్తుల బలరామకృష్ణ గారు ఆయన ఎంతో వ్యయానికి ఓర్చి మరి నిత్యావసర వస్తువులైన బియ్యం, కూరగాయలు, పప్పులు, నూనె ఇవన్నీ కూడా సమకూర్చడం జరిగింది. ఈ ఏటిపట్టి గ్రామాలైన మా నియోజకవర్గంలో సీతానగరం మండలం ఏటిపట్టి గ్రామాలైన ఆ గ్రామాల్లో ముంపు బాధితులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఈ సరుకుల్ని పంచడం జరుగుతుంది. అలాగే ఏ కార్యక్రమం వచ్చినా సరే పవన్ కళ్యాణ్ గారు ఆదేశాల మేరకు మేమందరం కూడా ఎప్పుడూ సన్నద్ధంగా ఉండి ఒక ఉదుత్ తుఫానే కాదు, ఒక తిత్లీ తుఫానే కాదు, మరి ఇలాగ కరోనా విషయంలో కాదు అనేక విషయాల్లో మేము ఆయన చేస్తూ వాటిలోనే ఈరోజు కూడా మాకు కొత్తగా జాయిన్ అయిన నడేట్లో ఉన్నామండి. ఎటు పరిస్థితుల్లో కూడా తిరుగుతూ ఏమనం లేదండి. మేమందరం మా ఊరంతా మునిగిపోయిందండి, అయోమయలో ఉన్నామండి. నాదులు వచ్చి నాదులు కూడా వెళ్ళి నావలో కట్ట ఎవరితో ఉన్నాయండి. వెళ్తా కూడా దారి లేక ఉందండి. ఓ గంట రెండు గంటలని వెళ్తా కూడా దారి లేక ఉందండి. ఓ గంట రెండు గంటలని ఏం చేయాలి అర్థం పడాలి. మీకు అన్నీ తెలుసునండి. ఏం చేయాలి అయోమయలో ఉన్నామండి. బొడ్డు, గోదా, గేర్లు, ఇంకా ఏం చెయ్యాలో ఒంటి మీద వస్త్రాలతో సహా దిక్కుతేమని లేక ఉన్నామండి. తింటాక తిండి లేదండి. మేము నడేట్లో మునిగిపోయినామండి. బయటకి రావాలన్నా కానీ వీటి రోజు నీళ్ళలో ఉండిపోయి ఉండి ఇచ్చారండి. ఆయనకి ఎంతో రుణపడి ఉంటామండి. తీసుకొచ్చి ఇచ్చినందుకు రుణపడి ఉంటామండి. పల్లపీది మా బాగా మునిగిపోయింది. మా మెరపీది పర్లేదు. ఆ పల్లపీదికి చూడండి అంతగా ఏమి చే వాళ్ళకి అసలు భోజనం లేదు. నేను పెడితే కానీ భోజనం లేదు. టిఫిన్, కాఫీలు, భోజనం నేను కొంతమంది పెట్టుకున్నాను. నా ఇల్లు మునగలేదు. ఇప్పుడు జనసేన వచ్చి
అందరికి సహకరిస్తారు. ఇచ్చారని చెప్పండి. బియ్యం నిత్య సరుకులు ఇచ్చారు. మా ఊరు ములకలంకడి మా గ్రామం. నా పేరు సూర్శెట్టి వెంకటలక్ష్మి అండి. నిన్న మొన్న కూడా గోదావరి ఎక్కువగా వచ్చిందండి మా ఇంట్లోకి అంటాను. ఇప్పటి వరకు వరద ఎక్కువగా ఉందండి. ఈరోజు తగ్గుముఖం పట్టిందండి. జనసేన పార్టీ వాళ్ళు వచ్చి మాకు ఇచ్చారు నిత్యావసర సరుకులు. ఫ్లడ్లోనే ఉన్నామండి. ఇవాళ జనసేన తరఫున భక్తుల బలరామకృష్ణ గారు వచ్చి మాకు బియ్యం అన్ని పంపిణీ చేశారండి. మాకు చాలా హ్యాపీగా ఉన్నాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కండి. చూస్తూనే ఉండండి వన్ వే న్యూస్.